అనంతపురం సాయినగర్ ప్రధాన రహదారి ప్రాంతం ఇది. నిత్యం కిక్కిరిసిన ట్రాఫిక్ తో రద్దీగా ఉంటుంది. ఈ రహదారిని ఆనుకొని జిల్లా ప్రజా పరిషత్ ప్రహరీ గోడ ఉంది. దీన్ని తొలగించి దుకాణ సముదాయం నిర్మిస్తే జిల్లా పరిషత్ అవసరాలకు ప్రతినేలా అద్దె వస్తుందని గత ప్రభుత్వంలో జెడ్పీ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఆ దుకాణాలను పేద యువతతో పాటు దివ్యాంగులైన వారికి కేటాయిస్తే ఉపాధి కల్పించినట్లు అవుతుందని భావించింది. ఈ మేరకు 2019లో 40 లక్షల రూపాయల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. అందులో 12 షాపులు కట్టారు. దానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. అప్పట్లో మంత్రుల హోదాలో కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత ప్రారంభించారు. వీటిని అద్దె ప్రాతిపదికన కేటాయించే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ షాపుల షట్టర్లు తెరిచిన పాపాన పోలేదు. సాయినగర్లో చిన్నపాటి దుకాణం అద్దెకు తీసుకోవాలన్నా కనీసం 7 నుంచి 10 వేలు పెట్టాలి. జెడ్పీ ప్రాంగణంలో ఉన్న షాపులు 120 నుంచి 180 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. 4 గేలుగా ఈ దుకాణాలు నిరుపయోగంగా ఉండటంతో గోడలకు పగుళ్లు వచ్చాయి. వీటిని కేటాయించాలంటూ జిల్లా పరిషత్ అధికారులకు అనేక విజ్ఞాపనలు వెళ్లాయి. కానీ అవన్నీ పాలకపక్షం చెవికెక్కించుకోలేదు. కేవలం ఎన్టీఆర్ పేరు పెట్టడం వల్లే వీటిని అందుబాటులోకి తేవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నటువంటి కాంప్లెక్స్ ఉందనేటువంటి ఒకే ఒక కారణంతో ఇక ఈ యొక్క కాంప్లెక్స్ను ప్రారంభం చేయకోకుండా మరి ఈరోజు అనంతపురంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరైతే అనంత వెంకటరెడ్డి గారు ఉన్నారో వాళ్ళకు ముందుకు వెళ్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెట్టైనా సరే మీరు ఈ కాంప్లెక్స్ను ఓపెన్ చేయాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా స్పందించాలా. స్పందించి ఏదైతే అప్పట్లో జిల్లా పరిషత్ నిధుల కింద నిర్మించినటువంటి ఏదైతే కాంప్లెక్స్ ఉందో ఆ కాంప్లెక్స్ను తక్షణమే ఓపెన్ అయ్యే విధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పొలిటికల్ ఇష్యూ పేరు ఉందని చెప్పేసి షాపులు ఇది చేయడం దారుణం. చాలా నిరుపేదలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వాళ్ళు, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద కొంచెం కూడా కనికరం లేకుండా ఈ షాపులు ఇవ్వాల్సినవి కూడా ఇవి కేటాయించాల్సిన ప్లేసుల్లో కూడా కేటాయించలేక వాళ్ళు ఇది చేస్తున్నారంటే రాజకీయాలు ఇక్కడ చెలాయించడం కూడా చాలా దారుణం అని చెప్తున్నా. జిల్లా కలెక్టర్ మేడంకి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం, జిల్లా అధికారులందరికీ ఇక్కడ ప్రభుత్వ అధికారులకి ఇది వెంటనే పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆర్థిక సంఘం నిధులు నేరుగా స్థానిక సంస్థలకే ఇస్తున్న వేళ జిల్లా పరిషత్లు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయ వనరులు సమకూర్చే వెసులుబాటు ఉన్నా జెడ్పీ పాలకవర్గం ఆ దిశగా ఆలోచన చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.